ఇక మరోవైపు సంగారెడ్డి జిల్లా నారాయణగేడ్ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పర్యటించారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అన్ని పంటలు దిగుబడి వస్తుందని, దానికి సరిపడు గోదాములు కూడా సరిపోవడం లేదని, త్వరలో గోదాములను కూడా ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు. ఇక రైతు పండించే ప్రతి గింజకు కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు ఎట్టి పరిస్థితులలోనూ దళారులకు అమ్మద్దని సూచించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలందరూ భయపడకుండా సామాజిక దూరం పాటించాలని కోరారు.